లాక్డౌన్ విధించిన 50 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం మందుబాబులు ఆనంద డోలికల్లో తేలియాడుతూ మందు కోసం ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని వాడరేవులో తెల్లవారుజాము నుంచి కొనుగోలు కోసం మందుబాబులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆబ్కారీ శాఖ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రకాశం డివిజన్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో 8 షాపులు తెరవడానికి ఆదేశాలు వచ్చాయని, వేటపాలెం పరిధిలో 4, చీరాల రూరల్ మండల పరిధిలో 4 షాపులు తెరవడానికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చీరాల మండల పరిధిలోని వాడరేవులో మాత్రమే ఈరోజు అమ్మకాలు ప్రారంభించామని, కొనుగోలుదారులకు ఆదివారం నాడు టోకెన్స్ ఇచ్చామని, టోకెన్ ఉన్నవారికి మాత్రమే 3 బాటిల్స్ అందజేస్తామని తెలిపారు. ఈరోజు చీరాల మండలంలో ఒక్క వాడరేవు షాపులోనే మద్యం అమ్మకాలకి పర్మిషన్ లభించింది. మిగతా షాపులన్నీ కంటైన్మెంట్ జోన్లో ఉండటం వల్ల చీరాల టౌన్లోను మరియు ఈపురిపాలెం జాండర్ బ్యాంట్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలని ప్రారంభించలేదు. మనకి చీరాల దగ్గరగా ఉన్న షాపు ఇదొకటే. తదుపరి వేటపాలెం మండలంలో మొత్తం ఒక 4 షాపులకు అనుమతి లభించింది. అందులో వేటపాలెం రైల్వే స్టేషన్ ఉన్న షాపుకి షిఫ్టింగ్ రావడం కావడం చేత అది ఇంకా ఓపెన్ చేయడం జరగలేదు. ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో ఆ తదుపరి మాత్రమే దానిలో అమ్మకాలు జరగడం జరుగుతాయి. దేశాయపేట, చల్లారెడ్డిపాలెం, పంజడపల్లిలో కూడా ఈరోజు 11 గంటల నుంచి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ అమ్మకాల సాగే క్రమంలో నిన్నే ఈరోజు అమ్మకానికి సంబంధించి, రేపు అమ్మకానికి సంబంధించి టోకెన్లు పంచడం జరిగింది. ప్రతి టోకెన్ మీద సమయం కేటాయించబడింది. ఆ సమయంలో మాత్రం వచ్చిన వాళ్ళకి మనం మద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ మద్యం ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల దూరం పాటించాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి గొడుగు కూడా తీసుకొచ్చుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. దాదాపుగా అందరు కస్టమర్లు కూడా ఇవన్నీ కూడా విధిగా పాటిస్తూ మద్యం కొనుగోలు చేస్తున్నారు.